जय श्रीमारायण। उग्रंवीर महाविष्णु ज्वलत स्रोतमुख नृसीमंबीषण भद्रम मृत्योमुक्ष नमाम्यह श्रीगुरभ्यो नम। इवेड़ फिब्रवरी रेवेल इवे शनिवार स्वस्ति श्री शारवरी नाम संवत्सर उत्तरायण शशिर ऋतु माघमासम शुक्लपक्ष पौर्णमी तिथि पौर्णमी पगल 2:19 वरकू उ। ఈ రోజు నక్షత్రం మకా నక్షత్రం ఉదయం 11:55 వరకు ఉంటుంది। తదుపరి పుబ్బ నక్షత్రం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:00 నుండి 7:36 వరకు ఉంటుంది। రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:36 వరకు ఉంటుంది। యమగండ కాలం పగలు 1:30 నుండి 3:00 వరకు ఉంటుంది। వర్జం రాత్రి 7:43 నుండి 9:16 వరకు ఉంటుంది। ఈరోజు శుభ సమయం ఉదయం 10:36 నుండి 11:36 వరకు ఉంటుంది। తిరిగి సాయంత్రం 4:00 నుండి 6:00 వరకు ఈరోజు శుభ సమయము। జయ శ్రీమన్నారాయణ। ఇప్పటివరకు పంచాంగ వివరములు తెలుసుకున్నాము। ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు। మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి ఇంట బయట చికాకులు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, ఇతరులతో విరోధం పెరుగుతుంది, విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి, వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం పెరుగుతుంది, సంతాన సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి। వృషభరాశి, ఈరోజు వృషభరాశి వారికి తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది, మానసిక సమస్యలు అధికమవుతాయి, అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు, వృత్తి వ్యాపారాల్లో ప్రతి పనిలో అడ్డంకులు కలుగుతాయి, ఉద్యోగంలో ప్రత్యర్థుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి। మిథున రాశి, ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్త్రాభరణ ప్రాప్తి కలిగే అవకాశాలు కలవు, మనస్సు ఆత్మ ప్రశాంతతగా ఉంటాయి, అన్ని వైపుల నుండి లాభం ఉంటుంది, వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు సాధిస్తారు, దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందే అవకాశాలు కలవు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి। కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి, చేపట్టిన పనులలో అలసట పెరుగుతుంది, అకారణంగా విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, కుటుంబమును కూడా చికాకులు అధికమవుతాయి, నేత్ర సమస్యలు బాధిస్తాయి, ఉద్యోగాలు చికాకు కలిగిస్తాయి। సింహరాశి, ఈరోజు సింహరాశి వారికి సంఘంలో నూతన పరిచయాలు కలుగుతాయి, వాహన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, పరిస్థితులు అనుకూలిస్తాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం కలదు, సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి। కన్యారాశి, ఈరోజు కన్యారాశి వారికి ఇంట బయట సమస్యలు ఉంటాయి, శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరము, కొన్ని వ్యవహారాలు వాయిదా పడతాయి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి, ఉద్యోగమున బాధ్యతలు పెరుగుతాయి, మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వహించడం చాలా మంచిది। తులారాశి, ఈరోజు తులారాశి వారికి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, సభ సమావేశాలకు హాజరవుతారు, మొండి బాకీలు వసూలు అవుతాయి, వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి, కొన్ని పనుల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, ఆదాయ మార్గాలు మరింత పెరిగే అవకాశాలు కలవు। వృశ్చిక రాశి, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉద్యోగులకు అనుకూల సమయం, నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశాలు కలవు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, నూతన వస్త్ర లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు,
జీవిత భాగస్వామికి ధన సహాయం లభిస్తుంది. ధనుసు రాశి. ఈరోజు ధనుసు రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. సోదరులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అదనపు పనిభారం పెరిగే అవకాశాలు గలవు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు నత్తనరక సాగుతాయి. సొంత వ్యాపారాలైతే కొంత ముందుకు సాగుతాయి. ప్రయాణంలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కావున ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధికమై సమయానికి పూర్తి కావు. వృత్తి ఉద్యోగమున వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కలిగే అవకాశములు కలవు. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో హాజరు అవుతారు. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తి లాభం కలిగే అవకాశాలు కలవు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందే అవకాశములున్నాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగే అవకాశాలున్నాయి. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశాలున్నాయి. గృహమున శుభకార్యాలు చేపడతారు. సమాజంలో ఆదరణ కూడా పెరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు శనివారము. మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరిపించుకోగలరు. అక్కడ స్వామికి 9 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికను ఆ స్వామికి విన్నవించుకోండి. ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క పూజ కూడా జరిపించుకున్నట్లయితే శుభం కలుగుతుంది. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో తులుతూ ఉండాలని మంగళాశాసనాలు చేస్తూ ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.